చిత్తూరు జిల్లా కీలక నేత, టీడీపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు మనతో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఉనికి కాపాడుకుంటుందా, వచ్చే ఎన్నికలకు టీడీపీ వ్యూహం ఎలా ఉంది, చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా కిషోర్ కుమార్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే కిషోర్ కుమార్ రెడ్డి గారు. సార్, ఎలా ఉంది చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అంటే? ఖచ్చితంగా బాగుంది. 2019లో పార్టీకి నష్టపోయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఫాల్స్ హామీలు ఇచ్చిన దానివల్ల పార్టీ నష్టపోయింది. ఏదో ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను గీయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో ఖచ్చితంగా 12 నుంచి 13 సీట్లు గెలవబోతాం. అందుకే ఇప్పుడు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రరాజు వీళ్ళంతా కూడా ప్రజల్లో మార్పు ఉంది, ఏదో విధంగా ప్రజలను భయపెట్టించుకొని ఓట్లు వేయించుకోవాలా, ఇప్పటి నుంచి భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఖచ్చితంగా పార్టీ బాగుంది. రాయలసీమ అనగానే వైసీపీకి కంచుకోటగా ఉంది. దాదాపు నెల్లూరు జిల్లా వరకు కూడా వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఇది రిపీట్ అయింది. దానికి ముందు ఎన్నికలు కానీ, రాబోయే ఎన్నికలు కానీ, ఎన్నికలు ఏవైనా కానీ రాయలసీమ అంటే వైసీపీ, వైసీపీ అంటే రాయలసీమ అన్న విధంగా ఒక చర్చ నడుస్తామంది, దాన్ని ఎలా ఎదుర్కోబోతాం? అదంతా ఏం లేదండి, మీకు గుర్తుంటుంది రాజశేఖర రెడ్డి టైంలో కూడా కడప జిల్లాలో కూడా మెజార్టీ సీట్లు చంద్రబాబు గారు రావటం జరిగింది. తర్వాత కొంచెం మార్పులు చేర్పులు అయినాయి. కొంతమంది వైసీపీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి పైన సింపతితో చనిపోయిన విధానము ప్రజల్లో కొంచెం సింపతి క్రియేట్ అయ్యి దానివల్ల కొంచెం నష్టపోయింది పార్టీ. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ పాలన చూసి మార్పు అయితే ఉంది. అన్ని జిల్లాల్లో కడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, కడప అన్ని కర్నూలు కావచ్చు, ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. కానీ రాయలసీమలో అనుకున్న స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడరు ఇంకా బలోపేతంగా ముందుకు వెళ్ళలేకపోతుంది. దీనికి ప్రధాన కారణం నాయకత్వం. ఎవరైతే పోరాడాల్సిన వాళ్ళు ఉన్నారో అధికార పార్టీ పైన, వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు లేకపోతే దాక్కున్నారు. ఈ కారణంగా క్యాడర్ బయటకు రాలేకపోతుందనే ఒక విమర్శ పర్టికులర్గా రాయలసీమ నేతలపైన ఉంది. మెయిన్ ఇప్పుడు ఏ వ్యాపారం చేయాలన్నా ప్రతి రాజకీయ నాయకునికి వ్యాపారాలు ఉన్నాయి. వీళ్ళు ఏమైందంటే వ్యాపారాలు మూలాలపైన దెబ్బ కొడుతున్నారు. ముందు రాజకీయాలు ఎట్లున్నాయంటే తెలుగుదేశం ఉండేటప్పుడు కానీ, కాంగ్రెస్ ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు మూలాలపైన దెబ్బ కొట్టేది లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూలాలపైన, వ్యాపార మూలాలపైన దెబ్బ కొడుతున్నారు. అంటే నాయకుల వ్యాపారాల కోసం చూస్తే క్యాడర్ యొక్క సమస్యలపైన పోరాడడంలో కానీ క్యాడర్ని కాపాడుకోవడంలో కొంత విఫలం అవ్వట్లేదా? అదే సమస్య ఇప్పుడు అదే వస్తుంది. ఎవరైతే వ్యాపారాలు రాజకీయాల్లో ఉన్నారో దానివల్ల పార్టీ నష్టపోతుంది. దీంట్లో రెండు విధాలు చెప్పుకోవాలా, డబ్బు లేకపోతే రాజకీయం జరగదు, డబ్బు సంపాదించాలంటే వ్యాపారం కావాలా. వ్యాపారం చేసుకుంటే ఇప్పుడు పరిస్థితుల్లో రాజకీయం చేసేది ఇబ్బంది అయిపోయింది. రాజకీయాల్లో లేని వారికైతే ఇబ్బంది లేదు, ఫేస్ చేస్తున్నారు. రాజకీయ వ్యాపారాలు ఉండేవాళ్ళు